నమస్కారం. ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం కర్మాన్ఘాట్లోని ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాం. కాకతీయుల వంశం నుండి మొఘల్ సామ్రాజ్యం వరకు అందరి చరిత్రలో ముఖ్య పాత్ర పోషించిన ఈ దేవాలయం విశేషాలు, చరిత్ర గురించి తెలుసుకుందాం. రండి. చారిత్రక నేపథ్యాన్ని కలిగినటువంటి, పురాతన ప్రాశస్త్యాన్ని కలిగినటువంటి 1142 కాకతీయ ప్రభు నిర్మించినటువంటి శ్రీ కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి యొక్క ఆలయం ఇది. ఈ యొక్క ఆలయము హైదరాబాద్ నగరంలో రంగారెడ్డి జిల్లాలో సరూర్ నగర మండలంలో ఈ యొక్క ఆలయం ఉన్నది. దీనికి ఎంతో చారిత్రక నేపథ్యము, పురాతన ప్రాశస్త్యము కలిగి ఉన్నటువంటి దేవాలయము. ఆనాటి కాకతీయ 2వ ప్రతాపరుద్రుడు 1142 ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన వాడి అంటే, ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా ఆ యొక్క సమయంలో ఒక అడవిగా ఉండేది. ఈ యొక్క అడవికి వచ్చినటువంటి సమయంలో ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఏమీ వేటాడడానికి ఏమీ దొరకక సాయంకాలం ఇలా విశ్రమించిన సమయంలో ఒక చెట్టు గుబురులు ఈ యొక్క ఆంజనేయ స్వామి రామధ్యానముతో శ్రీరామ్ శ్రీరామ్ అనేటువంటి రామధ్యానముతో ఈ యొక్క ఆంజనేయ స్వామి కనిపించినటువంటి వాడు ఈనాడు. అట్టి సమయంలో ఆ చెట్టు గుబురులు తీసి చూడగా పద్మాసనం వేసుకొని ధ్యానముద్రలో ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క ఆంజనేయ స్వామి జపం చేసుకుంటూ కూర్చున్నటువంటి సందర్భాన్ని చూసినటువంటి ఆ యొక్క రాజుగారు ఆయనకు ధ్యానాంజనేయ స్వామి అని నామకరణం చేసి తగు సపరిలు చేసి స్వామివారికి వినమ్రించి విన్నవించుకొని ప్రార్థన చేసి సాయంకాలం ఇలా ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. అదే రాత్రి ఆ రాజుగారికి ఈ యొక్క ధ్యానాంజనేయ స్వామి స్వప్నంలో కళ్ళలో కనిపించి, హే రాజా, అడవిలో ఒంటరిగా ఉన్నాను, భక్తులు కొలుచుకోవడానికి గాను నువ్వు రాజు కాబట్టి ఒక ఆలయాన్ని నిర్మించమని స్వప్న సాక్షాత్కారంలో ఆ యొక్క రాజుగారికి ఆంజనేయ స్వామి ఆదేశించేటువంటి కల్లా ఆ ఆదేశాను ప్రకారము ఆ యొక్క ప్రతాపరుద్రుడు పొద్దున్నే లేచి ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించుకొని వేద బ్రాహ్మణుల చేత, భక్తుల చేత, బంధువుల చేత, అందరి చేత కూడా వేద బ్రాహ్మణత్వం వచ్చి కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క ఆలయాన్ని శంకుస్థాపన చేసి 1 సంవత్సరంలోపునే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం కూడా నిర్మాణం గావించి ఈ యొక్క ఆంజనేయ స్వామికి తగు అగ్రహారాలు కూడా ఇచ్చి బ్రాహ్మణోత్తమ అర్చకులు నియమించి ప్రతిరోజు కూడా నిత్యము ఆరాధనా దొరికి విధముగా ఒక అర్చకుని నియమించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా చేసిన వాడైనాడు. ఆ విధంగా 2వ ప్రతాపరుద్రుని కాలంలో ధ్యానాంజనేయ స్వామిగా ఈ యొక్క ఆలయము నిర్మింపబడి బ్రహ్మాండంగా సాగుతున్నటువంటి సమయంలో వారి యొక్క రాజులు అంటే వాళ్ళ అన్నదమ్ములు వంశీయులందరికీ కూడా ఈ యొక్క ఆలయంలో విఘ్నేశ్వరాలయము, అదేవిధంగా కోదండ రామాలయము, పటకలింగేశ్వర స్వామి ఆలయము, నాగేశ్వరాలయము, దుర్గామాత ఆలయము, వేణుగోపాల స్వామి ఆలయము, అదేవిధంగా విశ్వనాథ అన్నపూర్ణ సమేత విశ్వనాథ స్వామి ఆలయములు, జగన్నాథ స్వామి ఆలయము, ఈ విధంగా 16 ఆలయాలు 16 ఆలయాలు ఈ యొక్క ప్రాంగణంలో వారి యొక్క వంశీకులైనటువంటి ఆ రాజువారందరి కూడా నిర్మించడం జరిగింది.
ఇక ఆలయ విశేషాలలో ముఖ్యమైనది నిర్మాణమనే చెప్పాలి. ఇన్ని గుళ్ళు ఒకే ప్రాకారంలో కట్టినా గుడి మొత్తం సింధూరం తెలుపు రంగులోనే ఉండడంతో భక్తులకు ఒక కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడి పుష్కరిణి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు ఉన్నా లేకపోయినా ఇన్నేళ్లుగా ఒక్కసారి కూడా ఇందులో నీళ్లు తగ్గడం జరగలేదు. నిత్యం జలకలతో ఉండే ఈ పుష్కరిణి ప్రతాపరుద్రుడే స్వయంగా తవ్వారని కూడా ఒక కథ ఉంది. ఆధ్యాత్మిక శోభతో పాటుగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా నిత్యం అందుబాటులో ఉండే ఆలయ సిబ్బంది, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, గోశాల, వీటన్నిటితో పాటు ప్రతినిత్యం జరిగే అన్నదానం ఈ ఆలయ ప్రత్యేకతలలో అతి ముఖ్యమైనవి. ప్రతిరోజు ఇక్కడ దాదాపు 100 మందికి అన్నదానం జరుగుతుంది. మంగళవారాల్లో 400 మందికి, శనివారాల్లో 600 మందికి, ఇక పర్వదినాల్లో దాదాపుగా 1000 మందికి అన్నదానం జరుగుతుంది. ఈ స్వామి మహిమను బలపరిచేలా ఉన్న మరో చారిత్రక ఆధారం ఏంటంటే ఔరంగజేబు సంఘటన. 17వ శతాబ్దంలో గోల్కొండ చుట్టూ ప్రాంతాన్ని పరిపాలించిన ఈయన హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేసే క్రమంలో ఈ దేవాలయాన్ని కూడా నాశనం చేయమని ఆదేశించారట. కానీ అతని సైన్యం ఈ ప్రాంతపు సరిహద్దులను కూడా చేరుకోలేకపోయింది. ఈసారి స్వయంగా తానే వచ్చి ధ్వంసం చేయబోతే గర్భగుడి నుండి "హే రాజన్, మందిర్ తోడ్నా హేతో పెహలే తుమ్ కరో మన్గట్" అనే శబ్దం పదే పదే వినపడిందట. దానర్థం, "ఓ రాజా, నా ఆలయాన్ని ధ్వంసం చేసే ముందు నీ మనసుని గట్టిపరుచుకో" అని వినపడిందట. దాంతో అక్కడి నుండి ఔరంగజేబు వెనుదిరిగి వెళ్ళిపోయాడని చరిత్ర చెబుతోంది. అప్పటి నుండి ఈ ప్రాంతాన్ని కర్మన్ ఘాట్ అని పిలుస్తూ కాలక్రమేణా కర్మన్ ఘాట్గా మారిందని మరో గాథ. ఈ ఆలయంలో హనుమాన్ జయంతి, మహాశివరాత్రి, శ్రీరామనవమి ముఖ్య పండుగలు. వీటితో పాటుగా పూరి జగన్నాథ ఆలయంలో రథోత్సవం జరిపే రోజునే ఇక్కడి జగన్నాథ ఆలయంలో కూడా అంగరంగ వైభవంగా ఉత్సవం జరిపిస్తారు. నిత్యం పూర్ణాహుతి హోమాలు, యజ్ఞయాగాదులు జరిపించుకోవడానికి అనుకూలంగా యాగశాల కూడా నిర్మించారు. తర్వాతి కాలంలో ఎన్నో మరమ్మతులు చేసినా పూర్వ వైభవాన్ని, ఆనాటి రాతి నిర్మాణాలకు ఏమాత్రం తగ్గకుండా నిర్మించారు. ఈ ఆలయాలతో పాటుగా గుడి ఆవరణలో కేవలం వాహన పూజకై ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడికి హైదరాబాద్ నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి కూడా భక్తులు వాహన పూజకే వస్తున్నారు. ఆధ్యాత్మిక భావనే కాకుండా నిత్యం ధ్యానముద్రలో భక్తులకు దర్శనం కలిగించే ఆ ధ్యానాంజనేయ స్వామిని మీరు కూడా దర్శించుకోవాలంటే సికింద్రాబాద్ నుండి 107K, కోటి నుండి 277I, అలాగే MGBS నుంచి 277W బస్సులు నిత్యం ఉంటాయి. చారిత్రక వైభవంతో పాటు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ కర్మన్ ఘాట్లోని ఈ ధ్యానాంజనేయ స్వామి దేవాలయాన్ని తప్పకుండా దర్శించాల్సిందే. శ్రీ ధ్యానాంజనేయ స్వామి అయినమా. మనము ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు చాలా అత్యంత వైభవంగా కన్నుల పండగ ఉన్నటువంటి 3 శివాలయాలు, స్ఫటికలింగాలయము, నాగేశ్వర ఆలయము, విశ్వనాథ ఆలయంలో శివరాత్రి, మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని చాలా వైభవంగా పూజలు నిర్వహించడం జరిగింది. మెయిన్ టెంపుల్ వచ్చేసి ధ్యానాంజనేయ స్వామి టెంపుల్. ధ్యానాంజనేయ స్వామి టెంపుల్ అంటే ధ్యానం చేస్తున్నటువంటి ఆంజనేయ స్వామి స్వయంభూ, ఎవరు ప్రతిష్టాపన చేసింది కాదు. ఇక్కడ మన జంట నగరాల వాసులే కాకుండా జిల్లాల నుండి, వేరే రాష్ట్రాల నుండి, ఇక్కడ మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. హనుమాన్ జయంతి చాలా ఘనంగా నిర్వహిస్తాము. అదేవిధంగా శ్రీరామనవమి అత్యంత వైభవంగా కన్నుల పండుగ కళ్యాణం నిర్వహిస్తాము. ఇక్కడ ఉపదేవాలైనటువంటి మన గణపతి, గణపతికి మరి సంకట చతుర్థి అనే ప్రతి మాసములో హోమం ఉంటుంది. అట్లాగే మరి గణపతి నవరాత్రులు 9 రోజులు చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉపదేవాలైనటువంటి సంతోషమాత, మరి సీతారామచంద్ర ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ ధ్యానాంజనేయ స్వామి దేవాలయంకి వచ్చినట్లయితే ముక్కోటి దేవతలను, దేవుళ్ళను దర్శనం చేసుకోవచ్చని భక్తులంట అనుకుంటుంటారు. చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇంకోటి, స్వామివారు అమావాస్య రోజు తప్పకుండా దూర ప్రాంతాల వాళ్ళు వచ్చేసి ఇక్కడ అమావాస్య రోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా విశేషము. చాలామంది కూడా చాలా జిల్లాల నుండి కూడా మనకు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ధ్యానాంజనేయ స్వామి కర్మన్ ఘాట్ టెంపుల్లో కోరిన వారికి కొంగు బంగారమై వరాలు ఇచ్చే ధ్యానాంజనేయ స్వామి, అందరికీ కోరిన వారికి వరాలు ఇచ్చే స్వామి. కాబట్టి మనకు పండుగలు పర్వదినాలే కాదు, ప్రతిరోజు స్వామివారికి వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటుంటారు.
చూశారు కదండి, ఇటువంటి మరిన్ని చారిత్రాత్మక దేవాలయాల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.